लक्ष्मी रेप संडे कदा मी तम्मुण्णि बोटिंग तीसुकेल्लमनु वाळ्ळ फ्रेंड्स की बोट्स उन्नायि अन्नाडु कदा A little longer than a few minutes later. Hello? Hello, Baba. Huh? మా ఫ్రెండ్స్ కనుక్కున్నా కానీ రేపు మార్నింగ్ 8:10 వచ్చింది మై బర్త్డే ఓకే ఓకే బోటింగ్ సరే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై సెకండ్ వాక్ ఇవాళ మేము సముద్రం మధ్యలోకి వెళ్తున్నాం తమిళనాడు ఆల్రెడీ చూసే ఉంటారు ప్రజెంట్ మేము కృష్ణాపురం బీచ్లో ఉన్నాము నెల్లూరు మైపాడ బీచ్ అనేది పాపులర్ కాబట్టి అక్కడ నుండి బోటింగ్ అలౌ చేయరు డ్యూ టు లాక్డౌన్ ఎక్సెప్ట్ వేటకు వెళ్ళాలంటే తప్ప సో మేము కృష్ణాపురం బీచ్ నుంచి స్టార్ట్ అవుతాం యాక్చువల్గా ఇదేం టూరిజం బోటింగ్ కాదు మా చందు లోకల్ ఫ్రెండ్స్కి ఓన్ బోట్స్ ఉన్నాయన్నమాట వాళ్ళు ఫిషింగ్ చేస్తూ ఉంటారు ఇక్కడ వాళ్ళని చాలా డేస్ నుంచి అడిగితే ఇవాళ సండే కదా వెళ్దామని రమ్మని చెప్పారు వన్స్ బోట్ స్టార్ట్ అయ్యాక స్టార్టింగ్ అలలు దాటేంత వరకు మాత్రమే కొంచెం భయం వేస్తుంది అది కూడా స్విమ్మింగ్ రాని వాళ్ళకి వన్స్ అలలు దాటేస్తే ఇంకొంచెం స్టేబుల్గా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నట్లు బట్ అప్పుడప్పుడు వెదర్ కనుక కొంచెం తేడాగా ఉంటే లోపల కూడా ఇలా అలలు వస్తూనే ఉంటాయంట అప్పుడు బోట్ స్టేబుల్గా కూడా ఉండాలంట మేము కొంచెం లోపలికి వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాం సముద్రం మధ్యలో సో తినడానికి ఏమైనా తీసుకుందామని మైపాడు బీచ్కి వెళ్తున్నాం ఎందుకంటే ఇక్కడే కూల్ డ్రింక్స్ స్నాక్స్ కానీ ఏమైనా దొరుకుతాయి కొత్తపాలెం బీచ్లో ఏం షాప్ కూడా ఉండవు టైం ఇప్పుడు మార్నింగ్ 9 కూడా కాలేదు చూడండి ఎంతమంది వచ్చున్నారు అప్పుడే మైపాడు బీచ్లో ఇట్స్ అ ఫేమస్ బీచ్ ఇన్ నెల్లూరు యూనో సముద్రంలో ఎక్కువసేపు ఉంటే దాహం వేస్తుందని ఐస్ క్రీమ్స్ వాటర్ బాటిల్స్ థమ్స్అప్ తీసుకొని మళ్ళీ లోపలికి స్టార్ట్ అయ్యాను యాక్చువల్గా సముద్రం మధ్యలో బోట్ ఆఫ్ చేస్తే అది స్టేబుల్గా ఉండదు కదా సో అలల వల్ల అది మూవ్ అవుతూ ఉంటుంది సో ఈ ఫిషర్మెన్ ఏం చేస్తారంటే యాంకర్స్ని అక్కడక్కడ వేస్తారన్నమాట యాంకర్స్ అంటే లాంగ్ చైన్కి టాప్లో లైట్ వెయిట్ ఆబ్జెక్ట్ ఒకటి పెడతారనమాట ఈ ఇమేజ్లో లాగా అవి కిందకి వెళ్ళి అలానే ఫిక్స్ అయిపోయి పైన ఒక ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్ పెడతారు ఇక్కడ కనిపించే బాల్ లాగా ఇక్కడ కనిపించే యాంకర్ని రన్నింగ్లో క్యాచ్ చేద్దామని ట్రై చేసాం ఆ బోట్ స్లో చేసి ఒక 5 మినిట్స్ ట్రై చేసాం బట్ అలల వల్ల అది కరెక్ట్గా దొరకలేదు సో ఇంక చివరికి జంప్ చేసి దాన్ని లాక్ వచ్చి చివరికి ట్రై చేసాం ఇప్పుడు కొన్ని సినిమాటిక్ అండ్ డ్రోన్ షాట్స్ చూపిస్తాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ